కిడ్నీ ప్రాబ్లం, రీనల్ స్టోన్, రీనల్ క్యాలిక్యులస్ ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుందా అండి? తప్పకుండా వస్తుందండి. దీన్ని మనం చాలా స్పెసిఫిక్గా లాయిన్ టు గ్రాయిన్ పెయిన్ అని అంటాం. లాయిన్ టు గ్రాయిన్ పెయిన్ అంటే ఇలా సైడ్ నడుము వెనక భాగం నుంచి మొదలుకొని ఇలా ముందరికి వచ్చి ఇట్లా గ్రాయిన్ అనగా గజ్జల్లోకి దిగే నొప్పి. ఇది చాలా స్పెసిఫిక్గా లాయిన్ టు గ్రాయిన్ పెయిన్ విత్ నాజియా, అంటే వాంతి వచ్చేటట్టు ఉండడము, కళ్ళు తిరగడము, చెమటలు పట్టడము, డీప్ పెయిన్, కొన్నిసార్లు స్పృహ కోల్పోవడము, చాలా ఇబ్బందికరమైన తెరలు తెరలుగా వచ్చే నడుము నొప్పి. చాలా స్పెసిఫిక్గా చెప్పాలంటే అండి, రీనల్ పెయిన్ తెరలు తెరలుగా వచ్చి అంటే తగ్గి పెరిగి, క్రెసెండో డీక్రెసెండో, తగ్గి పెరిగి ఇలాగా తెరలు తెరలుగా వేవీ టైప్ ఆఫ్ పెయిన్ అనేది వస్తుంది. ఇది ఎందుకు వస్తుందంటే అండి, రాయి కిడ్నీలో మాత్రమే, కిడ్నీ స్టఫ్ ఆర్ కార్టెక్స్లో ఉంటే రాదండి. కార్టెక్స్లో ఉంటే ఓన్లీ అక్కడ మాత్రమే నొప్పి వస్తుంది, లేదంటే దాన్ని రేడియేటింగ్ రిఫర్డ్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లాయిన్ టు గ్రాయిన్. కానీ ఎప్పుడైతే రాయి ఈ మూత్రనాళంలోకి కానీ లేదంటే యూరిటర్స్లోకి దిగుతుందో, యూరిటర్స్ అంటే కిడ్నీ నుంచి మూత్రాశయానికి మీ ఆ కనెక్ట్ చేసే ట్యూబ్లోకి దిగుతుందో, మీరు లేచి నుంచున్న పొజిషన్ కదిలినా సరే ట్యూబ్లో రాయి కదలిక వల్ల స్మూత్ మజిల్ ఇరిటేట్ అయ్యి స్పాజ్మోడిక్ పెయిన్ అంటామండి. ఇది రెగ్యులర్ బ్యాక్ పెయిన్ లా కాకుండా పట్టేసినట్టుగా ఉండి బాగా డీప్ పెయిన్, స్పాజ్మోడిక్ పెయిన్ విత్ వామిటింగ్ సెన్సేషన్ అండ్ సివియర్ స్వెట్టింగ్. ఇది చాలా క్లాసికల్ రీనల్ బ్యాక్ పెయిన్ అండి. రీనల్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ వస్తుందా? బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇలా వస్తుంది లాయిన్ టు గ్రాయిన్. అలాగే ఆ రాయి ఆ ట్యూబ్లో కదిలేంతసేపు నొప్పి ఉండి మూత్రాశయంలోకి పడ్డ తర్వాత నొప్పి తగ్గిపోయి కేవలం మూత్రాశయం ఏరియాలో మాత్రమే నొప్పి, యూరినరీ బ్లాడర్ ఏరియాలో మాత్రమే పెయిన్ ఉంటుందండి. దీనికి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అందుకనే చెప్తున్నాను, ఎటువంటి బ్యాక్ పెయిన్ అయినా సరే ఫస్ట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. తగ్గకపోతే ఒకరోజైనా చూసి తగ్గకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సెల్ఫ్ మెడికేషన్ వద్దు. ఎందుకు అంటే ఒక బ్యాక్ పెయిన్ విజరల్ పెయిన్ వల్ల కూడా రావచ్చు, విజరల్ ఇష్యూస్ వల్ల రావచ్చు, అంటే ఒక లివర్ ఇష్యూ వల్ల రావచ్చు, కిడ్నీ ఇష్యూ వల్ల రావచ్చు, స్ప్లీనిక్ ఇష్యూస్ వల్ల రావచ్చు, ప్యాంక్రియాటిక్ ప్లీహం వల్ల వచ్చే ఇష్యూస్ వల్ల రావచ్చు, అలాగే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ జంక్షన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. ఇన్ని విధాలుగా విజరల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఒక బ్యాక్ పెయిన్ని మీరు తక్కువగా చూడడం అనేది కొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకొని, ఒకవేళ మజిల్ రిలాక్సెంట్స్ కానీ లేదంటే నిప్పుల బిళ్ళ వల్ల తగ్గిపోయి నార్మలైజ్ అయిపోయారు ఒకటి రెండు రోజుల్లో అంటే పర్వాలేదు, లేదు అంటే మళ్ళీ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్డ్గా టెస్ట్లు చేయించుకొని, స్కాన్ అంటే స్కాన్, టెస్ట్ అంటే టెస్ట్ చేయించుకొని, మీ ప్రాబ్లం సైన్ అండ్ సిమ్టమ్ అనేది పర్ఫెక్ట్గా డాక్టర్ గారికి కానీ ఫిజియోథెరపిస్ట్కి కానీ ప్రజెంట్ చేయగలిగితే ఈజీగా బ్యాక్ పెయిన్కి గల కారణాన్ని ఈజీగా మనం పట్టి ట్రీట్ చేయొచ్చండి. ఇది కిడ్నీ రిలేటెడ్ ఆర్ విజరల్ రిలేటెడ్ బ్యాక్ పెయిన్. అలాగే చాలామంది ప్రశ్న ఏంటంటే, ఏమండి డాక్టర్ గారు బ్యాక్ పెయిన్కి బ్యాక్ బెల్ట్ వేస్తే సరిపోతుందా? బ్యాక్ పెయిన్కి బ్యాక్ బెల్ట్ అనేది కరెక్ట్గా చెప్పాలి అంటే అది ఒక ప్లాసిబో ఎఫెక్ట్ అని మాత్రమే చెప్పగలమండి. ఏం లేదు, బ్యాక్ బెల్ట్ కనుక అలా పట్టి ఉంచితే తప్పకుండా మీకు ముందరికి వంగకూడదు లేదంటే కదలకూడదు అన్న ఒక స్పృహ ఉండడానికి, ఒక విధంగా చెప్పాలంటే బయోఫీడ్బ్యాక్ లాగా ఒక స్పృహకి పనిచేస్తుంది. అది మన కదలనివ్వకుండా జాగ్రత్తగా ఉంచుతుంది కాబట్టి నొప్పి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కానీ బ్యాక్ బెల్ట్ అనేది అధికంగా ఎక్కువ రోజులు వాడడం వల్ల, అయితే ఎన్ని రోజులు డాక్టర్ గారు? నేను ఎప్పుడూ రికమెండ్ చేసేది ఏమిటంటే నా పేషెంట్స్కి, నిజంగా బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్ బెల్ట్ వేసుకుంటే మీకు సాంత్వనం లభిస్తుంది అంటే, ట్రావెలింగ్ అప్పుడు కానీ గతుకుల్లో వెళ్తాము అన్నప్పుడు వేసుకోండి. మెయిన్గా ట్రావెలింగ్ మానేయండి, కానీ తప్పదు ట్రావెలింగ్ వెళ్తాం అన్నప్పుడు, కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు బ్యాక్ బెల్ట్ వేసుకోండి, పడుకున్నప్పుడు బ్యాక్ బెల్ట్ వేసుకోకూడదండి.
ఇన్ఫ్యాక్ట్ బ్యాక్ బెల్ట్ ఎక్కువ రోజులు వాడడం కూడా మంచిది కాదు. ఎక్కువ రోజులు కనుక మీరు సపోర్ట్ ఇచ్చినట్టయితే, ప్రెషరైజ్డ్ సపోర్ట్ ఇచ్చినట్లయితే కండరాలు వీక్ అయ్యే ఛాన్సెస్ తప్పకుండా ఉంటుంది. సో బ్యాక్ బెల్ట్ అనేది కత్తి మీద సాము లాంటిది, ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు అనేది మీ ప్రొఫెషనల్ని అంటే మీ డాక్టర్ని కానీ మీ ఫిజియోథెరపిస్ట్ని కానీ అడిగి దాని ప్రకారంగా తెలుసుకోండి. అంతేగాని బ్యాక్ పెయిన్ వస్తే బ్యాక్ బెల్టు, నెక్ పెయిన్ వచ్చిన వెంటనే నెక్ కాలర్ వాడేయడం అనేది అంత మంచిది కాదండి. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ రికమెండెడ్ బై ఏ ప్రొఫెషనల్, ఇట్ ఈస్ రికమెండెడ్ బై యువర్ డాక్టర్ ఆర్ ఏ ఫిజియోథెరపిస్ట్ అండ్ దట్ టు ఫర్ ఎ లిమిటెడ్ టైం పీరియడ్, నాట్ ఫర్ ఎ కంటిన్యూస్ యూసేజ్. ఈ విధంగా ఈ అంశాల మీద మీ డౌట్లు ఏమైనా ఉంటే నేను తప్పకుండా క్లారిఫై చేశాననే నేను అనుకుంటున్నాను. ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో చేయండి. యు కామెంట్ ఇట్ ఆర్ యు ఆస్క్ ది క్వశ్చన్స్, వీఆర్ ఆల్వేస్ హియర్ టు ఆన్సర్. హ్యావ్ ఎ సేఫ్ అండ్ ఎ హెల్దీ లైఫ్ అహెడ్. థ్యాంక్ యూ. Thank you.